నమస్కారం మన కి స్వాగతం పెళ్లి కాని యువతీ యువకులు గడప పూజ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా గడప పూజ లేదా ద్వార లక్ష్మి పూజ చేయటం వల్ల ఏం జరుగుతుంది అసలు గడప అంటే ఏంటి దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వాలి దానివల్ల మనకేంటి లాభాలు పూర్వ రోజుల నుంచి వస్తున్న ఆచారం మనం ఎందుకు పాటించాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో ముందు నుంచి చూడండి మీకే తెలుస్తుంది హిందూ సంప్రదాయంలో ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి మొక్కటానికి సంప్రదాయాలు పాటించటానికి ముఖ్య కారణం అందరూ బాగుండాలని అలాగే మనం మరీ బాగుండాలని కోరుకోవటమే అందుకు కారణం మన కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన ప్రధాన పూజల్లో అతి ముఖ్యమైనవి రెండు ఒకటి ఇంటి ఇలవేల్పుని పూజించడం రెండు ఇంటి గడపకు పూజ చేయటం ఈ రెండు ప్రధానమైనవి అయితే ఇంటి గడపకు అనేక పేర్లున్నాయి అందులో ముందుగా సింహద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ గడపకు పూర్వం నుంచి కూడా ఎర్రమన్ను పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం మనకు తెలిసిందే ఇలా చేయటం ద్వారా మనం నేరుగా దేవతలకు ఆహ్వానం పంపినట్టు అంతా భావిస్తారు అలాగే గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు మూలమైన దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం లాంటిదిగా ఎటువంటి మంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకుండా ఉండేలా ఇవి కాపాడతాయి గడప పూజ చేయటం వల్ల ఎలాంటి సమస్యలు తొలగి ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం పెళ్లి కాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసినా కుదరక జాతకం దగ్గర కానుకల విషయంలో ఏదో ఒక ఆటంకంతో ఆలస్యమవుతున్న అమ్మాయిలు పదహారు రోజుల పాటు ఈ గడపకు పూజ చేయాలి ఇలా చేస్తే వాళ్ల సమస్యలు తీరి ఉత్తమ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది పూజా విధానం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి నిండైన మనసుతో పూర్తి నిష్ఠతో ఈ పూజను పదహారు రోజుల పాటు ఏ ఆటంకం లేకుండా చెయ్యాలి ముందుగా ఇంటి గడపను నీటితో శుభ్రంగా కడిగి తర్వాత పాలతో అభిషేకం చేసి తర్వాత నీటితో గడపను శుభ్రం చేసి తదుపరి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి ఒక చిన్న పల్లెంలో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి అలా అలాగే మరో పల్లెంలో బెల్లం అటుకులు తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకునే మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదివి హారతివ్వాలి గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండెక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి పూజ అయిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు ఒక అరగంట ఆగి ఆ తర్వాత నిద్రపోవాలి ఇలా పదహారు రోజుల పాటు గడప పూజ చేస్తే అంత మంచి జరుగుతుంది ఈ గడప పూజను పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే కాకుండా పెళ్లి కాని అబ్బాయిలు కూడా చేయొచ్చు అమ్మాయికి చేసిన విధంగానే ఉదయం నాలుగు గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకోవాలి లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబంధించి వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకుని పదహారు రోజులు ఈ గడప పూజ చేయొచ్చు ఇంట్లో సమస్య ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటిపైన ఉన్నా ఆ ఇంటి యజమాని కానీ భార్యాభర్తలు భర్తలు ఇద్దరూ కలిసి కానీ భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలని వేడుకొని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మీనారాయణ అష్టోత్తరం మణిద్వీప వర్ణన చదువుకొని హారతివ్వాలి ఇలా చేస్తే ఆ ఇంటిపై ఉన్న సమస్య తీరిపోతుందని ఇటువంటి పూజ యొక్క ఫలితాలు మెరుగైన వాతావరణాన్ని సృష్టిస్తాయని అట్టి వారికి అన్ని లాభాలే చేకూరుతాయని శాస్త్రం చెబుతోంది చూశారు కదండి గడప పూజ ఎలా చేయాలో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయటంతో పాటు లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి